Hi friends, namaste. Welcome to Homely Fashion. Ee roju meeku dupatta ni step model lo ela vesukovali anedi meeku chupisthanandi. Ante kaakunda 2-3 types lo dupatta ni ela vesukochu anedi kuda meeku chupisthanu. Antakanna mundu meeru naa channel ni first time chustunnatlayite please like cheyandi, share cheyandi, comment cheyandi and subscribe cheyandi. Pakkane chinna bell icon untundi. Bell icon ni click cheyadam valla notification vastundi. Aa notification nenu ee video pettina miss kaakunda meeru chudagalugutaru. ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా నేను ఒక చున్నీ తీసుకున్నానండి దీనికి ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్స్ ఉన్నాయి మనం ఫ్రంట్ సైడ్ తీసుకుంటే ఐ మీన్ ఏ వైపు మనం వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ సైడ్ తీసుకుంటే రివర్స్ లో వస్తుంది అందుకని చెప్పి నేను బ్యాక్ సైడే తీసుకున్నాను తీసుకోవడమే డిజైన్ లోపలికి తీసుకున్నా అన్నమాట ఇక్కడ అందరూ హైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ హైట్స్ లో ఉంటారు కదా అందుకోసం అని చెప్పేసి ఎవరి మూరకు తగినట్టుగా ఆ మూరకు తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా చేయాలంటే ఈ టూ ఫింగర్స్ ఉన్నాయి కదా వి షేప్లో ఇలా దగ్గరగా అంటుకోవాలండి వి షేప్లో దగ్గరగా అంటూ ఉండాలి చూడండి ఇలా దగ్గరగా అంటూ ఉంటే స్టెప్స్ లాగా వస్తుంది స్టెప్స్ లాగా వస్తుంది మనం ప్రాపర్గా ఐ మీన్ డిజైన్ బయటకు వచ్చేలాగా వేసుకోవడానికి కరెక్ట్గానే వచ్చేసింది మనం రివర్స్లో తీసుకుంటే ఇలా కరెక్ట్గా వస్తుందండి చూడండి వీటిని ఇలా టూ సైడ్స్ పిన్ పెట్టుకోవడమే చూడండి ఎంత ఈజీగా స్టెప్ వైజ్లో ఎలా వచ్చేసిందో ఇప్పుడు మనం సెకండ్ టైప్ చూద్దాము చున్నీని ఇలా రెండు ఎడ్జెస్ని ఇలా పట్టుకున్నానండి చూడండి ఈ విధంగా టూ ఎడ్జెస్ని పట్టుకున్నాను ఆ మిడిల్ పార్ట్ ఉంది కదా ఈ మిడిల్ పార్ట్ని నెక్కకి బ్యాక్ సైడ్ పిన్ చేసుకోవాలి ఈ విధంగా పిన్ చేసుకోవాలి పిన్ చేసుకొని చున్నీని టూ ఎడ్జెస్ ఇలా భుజం మీదకి షోల్డర్ మీద నుంచి వేసేసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా కుచ్చీలు పెట్టుకోవాలి ఇలా భుజం మీద నుంచి క్లాత్ తీసుకొని కుచ్చీళ్ళేమో లోపలికి క్లాత్ ఏమో భుజం మీద ఉన్న క్లాత్ ఏమో పైకి వచ్చేలాగా పిన్ పెట్టుకోవాలి పిన్ పెట్టుకోవాలి సేమ్ ఇప్పుడు ఎలా చేసామో ఈ సైడ్ కూడా అలాగే చేసుకోవాలి చిన్ని చిన్ని కుచ్చీలు పెట్టుకోండి పెద్దవి పెట్టుకుంటే అంత బాగా కనిపించవు చిన్ని కుచ్చీలు పెట్టుకోండి షోల్డర్ మీద నుంచి క్లాత్ తీసుకొని కుచ్చీళ్ళు ముందు లోపలికి పెట్టుకోవాలి క్లాత్ పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి చూడండి ఇలా క్లాత్ పైకి కుచ్చీళ్ళు లోపలికి వచ్చేలాగా పెట్టుకోవాలి అక్కడ నెక్ వెనకాల పెట్టుకున్నాం కదా పిన్ ఆ పిన్ తీసేసుకోవాలి పిన్ తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్స్ లూజ్ లూజ్గా అనిపిస్తుంది కదా కోట్ లాగా అనిపించడం లేదు కదా అందుకని ఇప్పుడు ఈ కుచ్చీళ్ళు ఉన్నాయి కదా కుచ్చీళ్ళ దగ్గరికి టైట్గా లాగి ఆ లూజ్గా ఉన్న క్లాత్ని లోపల సైడ్ ఒక పిన్ పెట్టేసుకోవాలి పిన్ పెట్టేసుకోవాలి ఇట్ సైడ్ కూడా అంతే లోపల లాస్ట్ లోపల చంక దగ్గర ఉన్న క్లాత్ని ఇట్లా లోపలికి లాగి చూసి పిన్ పెట్టేసుకోవాలి పిన్ పెట్టేసుకోవాలి అంతే సింపుల్ చూడండి కోట్ లాగా ఎంత బాగుందో చూడటానికి చూడండి ఇప్పుడు థర్డ్ టైప్ చూద్దాము ఇందుకోసం నేను స్కార్ఫ్ తీసుకున్నాను స్కార్ఫ్ తీసుకొని ఇట్లా మడత పెట్టుకున్నానండి ఇలా మిడిల్లోకి మడత పెట్టుకున్నాను ఈ టూ ఎడ్జెస్ని ఎక్కడైతే మడత పెట్టుకుని ఉన్నామో ఆ మడత దగ్గరికి ఇలా దగ్గరగా పెట్టుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి ఈ విధంగా వస్తుంది చూడండి ఇలా వస్తుంది దీన్ని ఏం చేయాలంటే ఇలా కోట్లాగా వేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా సింపుల్గా స్ట్రగ్ రెడీ అయిపోయిందో చూడండి ఇంత ఈజీగా సింపుల్గా స్ట్రక్ రెడీ అయిపోయింది చూడండి
ఇప్పుడు ఫోర్త్ టైప్ చూస్తున్నామండి. ఇది ఒక టీషర్ట్ లాగా వస్తుందండి. చూడండి, చున్నీని ఇలా మిడిల్లోకి మడత పెట్టుకొని ఇలా టై చేసుకోవాలి నడుము దగ్గర. ఈ విధంగా టై చేసుకున్న తర్వాత 2 లేయర్స్ లాగా వస్తుంది కదా, ఆ 2 లేయర్స్ని కలిపి నెక్కి ఇలా టై చేసుకోవాలి, పిన్ పెట్టుకోవాలి, అక్కడ పిన్ పెట్టుకోవాలి. చూడండి, టీషర్ట్ లాగా వస్తుంది. ఒక చున్నీని టీషర్ట్ లాగా ఎంత ఈజీగా వేసేసుకోవచ్చో చూడండి, సూపర్గా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఓకే.